హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముల్లంగిని రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి ముల్లంగి అద్భుతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు అయితే నిజానికి ముల్లంగి మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది కానీ ముల్లంగిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముల్లంగిని తీసుకోవాల్సిన క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలి ముల్లంగి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కూడా ముల్లంగి విషయంలో అంటే ముల్లంగి తినే విషయంలో కొన్ని జాయి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముల్లంగితో కలిపి కొన్ని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు తినకూడదు ముఖ్యంగా ఈ రెండు పదార్థాలతో కలిపి ముల్లంగి తీసుకోవడం వల్ల ప్రాణాలకు సైతం ప్రమాదం వాటిల్లొచ్చు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు మరింతకీ ములంగిని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి మూల్లంగితో కలిపి తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అందరికీ చాలా యూస్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్తాను ముల్లంగి రూట్ వెజిటేబుల్ ఎక్కువగా పండుతుంది కాబట్టి రూట్ వెజిటేబుల్ అంటారు ఇది ఎక్కువగా వింటర్ సీజన్ లో దొరుకుతుంది అయితే ముల్లంగి ఆరోగ్యానికి చేసే మేలు అంత ఇంత కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ముల్లంగి అద్భుతంగా సహాయపడుతుంది ముల్లంగిని ఇంగ్లీష్ లో రాడిష్ అని పిలుస్తారు దీని శాస్త్రీయ నామం రెఫనస్ ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా సౌత్ ఇండియాలో దీని వాడకం చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు సాంబార్ చట్నీ ఇలా వివిధ రకాలుగా వంటల్లో దీన్ని వాడుతూ వస్తున్నారు ఇది మంచి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందజేస్తుంది ముల్లంగిని మనం మన డైట్లో తీసుకోవడం వల్ల సూపర్ ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెప్పడం జరిగింది మీకు గనక దగ్గు జలుబు వచ్చి మీరు బాధపడుతున్నారా దీనివల్ల మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా అయితే తప్పకుండా మీరు మీ డైట్లో ముల్లంగిని చేర్చుకోవాల్సిందే దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు ఖచ్చితంగా కలుగుతాయి పైగా మీ చర్మం కూడా అందంగా నిగనిగలాడుతూ ఉంటుంది ముల్లంగిలో యాంటీ హైపర్ టెన్షన్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎక్కువగా టెన్షన్తో ఇబ్బంది పడుతూ వస్తున్నారో అలాంటి వారికి కూడా ఇది అద్భుతంగా సహాయపడుతుంది ముల్లంగి అనేది బ్లడ్ ప్రెషర్ని బాగా కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తుంది దీని కారణంగా మీరు హెల్తీగా అలాగే యాక్టివ్గా ఉండగలుగుతారు ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లభిస్తాయి దీనితో ఇది చాలా రకాల సమస్యలను తరిమి కొట్టేస్తుంది ముఖ్యంగా రక్తపోటు మరియు లివర్ కి అందిస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ ఇబ్బంది పడుతున్న వారు ఏది తినాలి అన్న రెండు మూడు సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు అయితే డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్న వారు ముల్లంగి తినే విషయంలో అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ముల్లంగిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కు ఇది మంచి ప్రయోజనాన్ని అందజేస్తుంది షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ గా ముల్లంగిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి అంతేకాకుండా హై ఇబ్బంది పడుతున్న వారికి అంటే అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ యొక్క ముల్లంగి అనేది దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు ముల్లంగిలో వైటమిన్ ఏ వైటమిన్ సి అలాగే వైటమిన్ ఇ వైటమిన్ బి సిక్స్ పొటాషియం ఇతర మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి దీనితో ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి దీనివల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు అందుకే హై హైవీపీ ఇబ్బంది పడుతున్న వారు కూడా రెగ్యులర్ గా ముల్లంగి తీసుకోవడం చాలా మంచిది చాలా మంది ముల్లంగి అన్న పేరు వినగానే మూత ముడుచుకుంటూ ఉంటారు కానీ నిజానికి ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే తినేస్తారు ముల్లంగి వల్ల మనకి కలిగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే జాండీస్ ని సైతం తరిమి కొట్టే శక్తి ఈ యొక్క ముల్లంగికి ఉంది ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండిషన్ లో పెడుతుంది అంతేకాదు శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఇంకా ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ సప్లై చేస్తుంది ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండీస్ నివారించడానికి ఎప్పటి నుంచో కూడా ఆయుర్వేద వాడుతూ వస్తున్నారు ముల్లంగిలో శరీరంలోని విషాలను బయటకు నెట్టేసే గుణాలు చాలా అధికంగా ఉన్నాయి ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పైల్స్ నివారణకు కూడా బాగా సహాయపడుతుంది పైల్స్ అధికం కాకుండా అడ్డుకుంటుంది ముల్లంగిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడి పైల్స్ రాకుండా అడ్డుకుంటుంది బరువుని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా బరువు తగ్గట్లేదా అయితే మీకు ముల్లంగి ఒక మంచి సొల్యూషన్ ఎందుకంటే ముల్లంగిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్స్ తో కలిగిన నీరును కలిగి ఉంటుంది అందువల్ల బరువు పెరిగిపోతామేమో అన్న భయం మనకి అక్కర్లేదు ముల్లంగి క్యాలరీలు పెంచకుండానే ఆకలిని సంతృప్తి పరుస్తుంది అందుకే డైట్ ప్లాన్ లో కూడా ముల్లంగిని ఇంక్లూడ్ చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు మనకి ఆకలి తీరిపోతుంది అలాగని దీన్ని తీసుకోవడం వల్ల మనం బరువు పెరగం కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంతేకాకుండా ముల్లంగిని మన డైట్లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు అంటే కాలన్ క్యాన్సర్ స్టోమక్ క్యాన్సర్ అలాగే కిడ్నీ క్యాన్సర్ మరియు ఓవరల్ క్యాన్సర్లను రాకుండా కాపాడుతుంది ముల్లంగిలో శరీరాన్ని డీటాక్సిఫై చేసే లక్షణాలు ఉంటాయి అంతేకాకుండా ఇందులో వైటమిన్ సి అలాగే ఫాలిక్ యాసిడ్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది ముల్లంగి కేవలం మన శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదండి మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది ముల్లంగిలో ఉండే వైటమిన్ సి పాస్ఫరస్ జింక్ మరియు వైటమిన్ బి కాంప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉండడం వల్ల చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని అందంగా ఉంచుతుంది ముల్లంగిని మంచి మాయిశ్చరైజింగ్గా ఉపయోగిస్తారు ముల్లంగిని ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్లో వాడుతూ వస్తున్నారు క్లెన్జర్ గాను మరియు ఫేస్ ప్యాక్ గాను ఉపయోగించడం వల్ల చర్మాన్ని సున్నితంగా అందంగా మార్చుతుంది చర్మానికి ముల్లంగిని ఉపయోగించడం వల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి ముల్లంగి ఫేస్ ప్యాక్ అనేది కంప్లీట్గా నాచురల్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చాలామంది చర్మం పైన దద్దుర్లు ర్యాషెస్ వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముల్లంగి రసాన్ని అక్కడ అప్లై చేయడం వల్ల తొందరగా ఆ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోతాయి మూత్రపిండాల వ్యాధులను నియంత్రించడానికి ముల్లంగి ఒక దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో విషాలను తొలగించ అలాగే రక్తాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది కాబట్టి డైలీ మన డైట్లో ముల్లంగిని చేయించుకోవడం అయితే చాలా అవసరమని చెప్పుకోవచ్చు ఫీవర్ ఇబ్బంది పడుతున్నప్పుడు ముల్లంగి బెస్ట్ సొల్యూషన్ అండి ఎందుకంటే ముల్లంగి బాడీ టెంపరేచర్ను బాగా తగ్గించేస్తుంది ముల్లంగి రసంలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలిపి తాగడం వల్ల జ్వరానికి కారణమయ్యే లక్షణాలతో పోరాడి జ్వరాన్ని తగ్గించేస్తుంది కాన్స్టిపేషన్ ఇబ్బంది పడుతున్నప్పుడు రోజు విడిచి రోజు ముల్లంగి జ్యూస్లో కొంచెం బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య నుంచి బయటపడచ్చు ఎందుకంటే ముల్లంగిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది కాన్స్టిపేషన్ సమస్యను దూరంగా ఉంచుతుంది నోటి దుర్వాసన వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ముల్లంగిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు అయితే ముల్లంగి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తున్నప్పటికీ కూడా ముల్లంగిని మాత్రం అధిక మోతాదులో అస్సలు తీసుకోకూడదు ఎక్కువగా ముల్లంగిని తినడం వల్ల అతిసారం చేస్తుంది కాబట్టి ముల్లంగిని తక్కువ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలి కేవలం వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే ఈ యొక్క ముల్లంగిని మీ డైట్లో చేర్చుకోవాలి అలాగే ముల్లంగిని తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముల్లంగిని తిన్న వెంటనే లేదంటే ముల్లంగితో కలిపి కొన్ని కొన్ని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు తినకూడదు అటువంటి వాటిలో ముఖ్యమైనది ముల్లంగి అలాగే పాలు ఈ రెండింటిని కలిపి లేదా ఒకదాని తర్వాత మరొకటి అస్సలు తినకూడదు ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయంతో పాటుగా చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి అలాగే ముల్లంగి కీర దోశ ఈ రెండింటినీ కూడా కలిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు చాలా వరకు సలాడ్స్ లాంటివి తయారు చేస్తున్నప్పుడు ముల్లంగితో పాటుగా కీరాని కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి పొట్ట నొప్పి వంటి సమస్యలు వచ్చేస్తాయి అలాగే ముల్లంగి తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడని ఇంకొక ఆహార పదార్థం కాకరకాయ ముల్లంగితో కాకరకాయ వంటివి కలిపి తీసుకోవడం వల్ల అజీర్తి ఎస్టి వంటి సమస్యలు తలెత్తుతాయి గుండెలో మంట వంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అంతేకాకుండా తలనొప్పి కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ముల్లంగి తీసుకున్న తర్వాత సిట్రస్ పదార్థాలు అంటే ఆరెంజ్ కానీ అలాగే లిమన్ లాంటి సిట్రస్ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిపి తీసుకోకూడదు ఇలా కలిపి తీసుకోవడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిపి తీసుకోకూడదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ముల్లంగిని తీసుకోవడం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ తీసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటలో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ